వైసీపీ నేతల పట్ల చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా మెతక వైఖరి అవలంబిస్తోందా? ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారు అన్నది కూడా తెలిసిన తర్వాత కూడా వాళ్ళ పట్ల ఏమైనా కొంచెం మెతక వైఖరో లేకపోతే జాలి చూపించటం ఏం జరుగుతుంది? అసలు ఎందుకు వాళ్ళని నేతలని ఎందుకు వాళ్ళపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? అయితే ఇది సర్వత్రా ఇటువంటి అపోహ ఉంది. అది నేను అపోహను ఎందుకు అంటున్నానంటే అభిప్రాయం కూడా ఉంది. టీడీపీ శ్రేణులు కూడా దీనిపైన టీడీపీ క్యాడర్ శ్రేణులు నాయకులు ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అలాగే ప్రథమ శ్రేణి నాయకులు పార్టీ సానుభూతి పరులు అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు ఎన్టీఆర్ కుటుంబ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు వీళ్లే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఆతృతగా ఎదురు చూశారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అట్టుకట్టున్నారు పెడతాం వీళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు చెప్పకపోతే వాళ్ళు పట్టించుకొని వీళ్ళు చెప్పారు వాళ్ళ సంగతి చూస్తాం వదిలిపెట్టే ప్రసక్తి లేదని కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. అది ఇమీడియట్గా జరగలేదు కాబట్టి అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేశారు అది జరగకపోయినట్టు కొంచెం అసంతృప్తి ఉంటుంది. అలాగని చెప్పేసి వీళ్ళు ఏమి చేయలేదా అంటే చేశారు. కొంతమంది ఆఫీసులను పక్కన పడేశారు, కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వలేదు, కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమంది పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు, కొంతమంది పరారీలో ఉన్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. జరగలేదని కూడా అనుకోకూడదు. కానీ ఆ అసంతృప్తిని అడ్రస్ చేయాలి. అసంతృప్తి అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేటువంటిది కూడా గమనించుకోవాలి. ఎలాగనుకుంటారు వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే వేధించాడో వాళ్ళకి కొంచెం ఫ్రంట్ లైన్లో పెట్టలేదు వీళ్ళు. వాళ్ళు చేసిన మిస్టేకే అది. ఎలాగంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చంపేయడం చూశాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ అవకాశం లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఆయనకి ఎమ్మెల్యే ఇచ్చాడు. నిజంగానే బాగా మంచిగా చేశాడు. అది చాలదండి, జనం కోరుకుంటున్నారు. ఇంకా ఎంపీకి ఎమ్మెల్యే అనుకుంటున్నారు రెడ్డి చంద్రబాబు గారు. చాలా పెద్ద టాస్క్ అది. అంటే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అని ఆ రూల్ బుక్లో రాసుకున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే అని కాదనమని. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్లని అది ఎప్పుడో ప్రకటించాడు. అటువంటిది సిట్టింగ్ ఎమ్మెల్యే అని కాదు ఇంక ఇవ్వటం అనేటువంటి చంద్రబాబు గారు చాలా చేసినట్టే. అది చంద్రబాబు గారు చేశారు. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? ఈయనకి కూటమి ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలని కోరుకున్నారు. మంత్రి పదవి అవకాశం లేదు, ఇవ్వలేకపోయారు రకరకాల ఈక్వేషన్స్ వల్ల. కానీ ఇప్పుడు ఎందుకంటే ఈయన కోసం ఖాళీ చేసిన ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, అవునా? అంటే ఇప్పుడు రెండు బాధ్యతలు. అదే ఆ రామరాజు గారికి టికెట్ ఇచ్చేసి ఉంటే అక్కడితో పోద్ది. ఇప్పుడు ఈయనకి ఎమ్మెల్యే ఇచ్చారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి. ఇప్పుడు రాజుగారిని ఏం చేయాలి? అకామిడేషన్ ఎలా చేయాలి? ఆయన సంతృప్తి పరచడానికి ఆయన గౌరవప్రదంగా ఆయనకు ఒక మర్యాద ఉంది. ప్రజల్లో ఒక రకమైన ఆదరణ వచ్చింది ఆయనకి, విపరీతమైన ఆదరణ వచ్చేసింది. ప్రజలందరూ ఫోన్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలను అడ్రస్ చేశాడు. కొంతమంది తెలుగుదేశం నాయకుల కంటే బాగా చేశాడు ఆయన. అది నిజం, అది వాళ్ళు ఒప్పుకుని తీరాలా. అప్పుడు ఈయనకేం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజకీయ నాయకులు చేసిన అరాచకాల మీద ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. దీంట్లో జగన్ రెడ్డి బాధితులు ఎవడైతే ఉన్నాడో ఆ నాయకులు బోర్డు ముందు ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నారు, పట్టాభి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు. లేదా కొంతమంది పార్టీకి సంబంధించిన వాళ్ళని మూడు పార్టీల నుంచి ఒక కమిటీ కింద వేసి దానికి ఈయనకి దాని బాధ్యత ఈయన అప్పచెప్పి క్యాబినెట్ హోదా కల్పించారు అనుకోండి, ఈయన పనిలో ఈయన ఉంటాడు. శోభ్రంగా వాళ్ళు ఎక్కడెక్కడ ఏం తప్పులు చేశారు రాష్ట్రం మొత్తం మీద అరాచకాలన్నీ బయట తీసి వాళ్ళ మీద కేసులు నమ్ము విచారణ దర్యాప్తులు ఆ పనిలో ఉంటాడు ఆయన. ఇక డిపార్ట్మెంటల్గా యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంలో అధికారులు వాళ్ళు చేసిన ఒరిజినల్ తక్కువ కాదు కదా. ఏబీ వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి విపరీతంగా వేధించాడు. ఈ అధికారులకు సంబంధించి ఒక మాజీ అధికారులు కొంతమందిని అడిగి ఒక కమిటీ కింద వేసి వాళ్ళకి ఒక క్యాబినెట్ హోదా కల్పించి ఆ బాధ్యత ఆయనకి అప్పచెప్తే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పెద్ద పని ఉండదు. అప్పుడు వీళ్ళన్నీ రెడీ చేసి తీసుకొచ్చి ఫైల్ తీసుకొస్తే ఫైనల్గా చూసి వాళ్ళకి ఏం చేయాలనేటువంటి వాళ్ళు చేసుకుంటారు. అది సులువు మార్గం. ఆల్రెడీ ఒక అసంతృప్తి అసహనం ఇది ఆగ్రహంగా మారిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఇలా కొన్ని చిన్న చిన్న ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న అసంతృప్తులు ఉంటాయి సాధారణంగా. అప్పుడు పదవులు అందరికీ ఇవ్వలేరు కదా వాళ్ళు, కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వలేరు. ఆ ఎవరైనా వాళ్ళు అసంతృప్తి ఉంటుంది కదా. వాళ్ళు ఇటువంటి సర్వజనామోదం పొందే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ చిన్న చిన్న అసంతృప్తులు అందులో కొట్టుకుపోతాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దయ్యాన్ని ప్రజలందరూ కలిపి ఆ పావుని తరివేశారు. వాళ్ళు చేయగలిగిన ప్రజాస్వామ్యంలో వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళు చేశారు. మీరు చేయ ప్రభుత్వంలోకి వచ్చిందా అధికారంలోకి వచ్చిందా మీరు చేయగలిగిన పని మీరు చేయాలా, చేసి తీరాలా, దాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.